అయ్యో ఇవ్వ అంతా ఆవులు చేయబట్టి అంతే సంతోషం పెంచుతుంది. హే గాయ్స్, అస్సలాము అలైకుమ్ ఎవ్రీవన్. మున్నా స్నాక్స్ ఎవరి యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. నేను ఈరోజు ఫైనల్లీ వచ్చేసిన నిజామాబాద్ డిస్టిక్ నుంచి సిద్దిపేటకు వచ్చిన హైలో రెండు బిగ్ సైజ్ కోబ్రా స్నాక్స్ పడిపోయి చూద్దాం, రెస్క్యూ చేద్దాం. ఇక్కడ ఉన్న ఒక పందులు గారు ఇప్పుడు వస్తారు, చూద్దాం. మీకు స్నాక్స్ కూడా చూపిస్తాను, చాలా బిగ్ సైజులు ఉన్నాయంట. పొలాలు కూడా ఉన్నాయి దగ్గరలో, బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఇక్కడికి పాములు రావడం కామని వీళ్ళు నన్ను యూట్యూబ్ ద్వారా చూసి, నా వీడియోస్ చూసి నన్ను కర్రలు కావాలా, పెద్ద కట్టెలు కావాలా, పాములు వాడైతే హస్తానికి 9 రోజులు సార్. 9 రోజులు అవుతుందా? ఎవరు చూసారు? మా మనమోడు ఆ బాలు వాడుట్లా చూసిండు. బాల దాంట్లో పడ్డది, బాల అందులో పడ్డది అని చూసే వరకు అందులో 2 పాములు పడిగించుకుంటా అందులోనే ఉంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, అది 9 రోజుల నుంచి లోపల ఉన్నాయి, నీళ్లు ఆహారం ఏం దొరకక పాపం చాలా బాధపడుతున్నాయి. ఆ వీటిల కోసం నేను 300 కిలోమీటర్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను మూగ జీవుల ప్రాణాలు కాపాడడానికి. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని బాగా షేర్ చేయండి. నేను ఫస్ట్ టైం నేను ఇంత దూరం రెస్క్యూకి రావడం, చూద్దాం రెస్క్యూ చేద్దాం. కష్టాన్ని ఫలితం లేదు. బయటికి వెళ్ళినాక తీసుకోరు, బయటకి వెళ్ళినాక తీసుకున్న పట్టుకొని నిలబడతారు. మిత్రులారా, మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా, సైంటిఫిక్ నేమ్ నాజా నాజా అంటారు, తెలుగులో నాగుంపం, హిందీ మే నాగ్. సుమారు ఇది 5 ఫీట్స్ ఉంటుంది, బిగ్ సైజ్ లో ఉంది ఇది. వాటర్ బాటిల్ నీళ్ళు ఇవ్వండి అమ్మా, నీళ్ళు ఇవ్వండి. ఏంగా
సేమ్ అంతే ఉంటుంది, మంచి బిగ్ సైజులో ఉంది. ఇలాంటి సందర్భాలు తక్కువ చూడడానికి కనిపిస్తుంటాయి. ఒక దగ్గర రెండు పాములు. ఫ్రెండ్స్ పంతులు గారు ఇతను మమ్మల్ని కాల్ చేసి సంప్రదించారు. ఒక మేము మూగజీవులను కాపాడారు. అదే మా పంతులు గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, మీరు పాముని చంపకుండా కాపాడేందుకు. మీరు పెట్టినందుకు మీకు చెప్పండి. పాములు ఎప్పుడు చంపకూడదండి. పాములు ఎప్పుడు విష పురుగులు అంటారు, పాగబడతాయి అంటారు. ఆ పాములు ఎన్నడూ పగబట్టాయి. వాటికి మెదడు అనేది ఉండదు. వాటి విషం నుంచే మనకి కావాల్సిన, అవి కరుస్తే కూడా వాటి విషం నుంచే మనకి మెడిసిన్ తయారవుతుంది. గుండెపు మనం భూమి మీద ఉండడానికి ఎంత అర్హత ఉందో మనకన్నా ఎక్కువ వాటికి అర్హత ఉంది. ఎందుకంటే చెట్లు చేమలు అన్ని నరికి మనము ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి వాటి చోట్లకు మనం వస్తున్నాం కాబట్టి ఎప్పుడు జీవరాశుల్ని చంపకూడదు. ఇక మొన్న అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఫోన్ చేసినందుకు ఇక్కడ దాకా వచ్చి నా మాట నిలబెట్టినందుకు ఒక వారం నుంచి పాపం వాడిని చూడలేకపోయినా ఇవాళ నాకు బట్టి వాడి ఇల్లు విడిచిపెడుతున్నాం. చాలా నాకు తెలుసా. అయ్యో మంచి నోట్లో పెట్టు మొన్న, నోట్లో దాకబెట్టు. భయపడుతున్నాడు. ఇగో నువ్వు వాటి గురించి చెప్తావు కదా, నేను ఆవుల గురించి చెప్తా. ఆవులకి పైన తవ్వడానికి పండ్లు ఉండేవి. ఇగో ఇంత ఇంత కొరికింది, ఏమైనా అయిందా? ఇగో ఇది రాటి, దీని పిల్ల ట్రాన్స్పోర్ట్లో చనిపోయిందని చెప్పేసి ఇక మా ఫ్రెండ్ ఫ్రీగా ఇచ్చేసింది. ఇది రాటి, ఇది సాహివాల్. నేను అన్ని నా కాన్సెప్ట్ ఏం లేదు. తగిలి ఉన్నావు, నీ దగ్గర పాలు ఇవ్వకపోతే ఏం చేస్తావు? అమ్మేస్తా అంటు. మా పంతులు గారిది గోశాల. ఇతను నన్ను కాల్ చేశారు. ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు రెస్క్యూ చేసిన స్నేక్స్ గోశాలకు వచ్చినాను. ఇక్కడ పాపం విఠలేశ్వర గోశాల, విఠలేశ్వర విఠలేశ్వర గోశాల. ఇగో అమ్మగారు మొత్తం మెయింటెనెన్స్. మీ దగ్గర ఏమైనా ఆవులు ఉంటే ఇక్కడ తీసుకొచ్చి ఇటు సైడ్ క్షేమంగా బతుకుతాయి. గోశాల గోశాల
మా పంతులు గారు నిజంగా ఎంత గ్రేట్ అంటే మస్త్ గ్రేట్. నేను అక్కడ నుంచి నన్ను పిలిపించారు, సుమారు అప్ అండ్ డౌన్ 300 కిలోమీటర్ నుంచి నేను జర్నీ చేసి వచ్చిన మార్నింగ్. నేను అసలు టిఫిన్ కూడా చేయలేదు మార్నింగ్ వచ్చిన, కానీ కొద్ది దారి తప్పి నేనంతా ఒక 70 కిలోమీటర్స్ అవుట్ వెళ్ళిపోయినా. ఈ రెస్క్యూ మొత్తం అయిపోయింది, నిజంగా ఆయనకు లవ్ యూ అన్న. నన్ను తల్లి లెక్క పెంచుతుంది, తిండి పెడుతుంది, నేను తినడం వల్ల వాళ్ళకి తిండి పెడుతున్నా. ఇగో మా షేర్ అది మిత్రులారా, ఈ సుమారు ఇది 5 ఫీట్స్ ఉంటాయి. ఈ బిగ్ సైజ్ కోబ్రాని నేను ఈరోజు ఫారెస్ట్లో దీన్ని ఒక నేచర్లో రిలీజ్ చేసేస్తున్నాను. ఇంత దొడ్డు పాములు ఫస్ట్ టైం పట్టడం నేను. ఫ్రెండ్స్, దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో ఇక్కడే ఒక మంచి ప్లేస్ చూసి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ నా పని నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, రక్తాహు, అల్లా హాఫిజ్. 7HR 7X 7 ఇమల్స్. జై హింద్.